Em ra sân đi bố. Ừ, tao mang chân nữa. Gì? Arey, cái gì bên đó mà hiện tượng style? Arey, bữa nay mình đi ở đây style cả, lấy quần áo vào cái đó, cái lớp bag đồ, lấy con dép cả đâm anh à? Telesport cái gì? Arey, Sandeep, go, Malli, cái lớp bag tai đâm. Tai cái thằng này go, má cái kia cái gác của má cái đeo cái đó, vậy đôi cái đi sari. Nên anh ta vô lần ta hôn anh biết chưa? Em có tiền ra này na, vô lần ta nộp. Arey, đây là chuyện gì đó mà la? ఏడికి మళ్ళీ కట్టాడుకొని మొత్తం వేసుకొచ్చాయండి ఇది వత్తలేదు తమ్మి ఆగి చేయి దూరం పెట్టు దూరం 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 చేయి ముందుగా చెప్తున్నా కొంచెం దూరం ఉంటుంది డిస్టెన్స్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి కొంచెం కొంచెం జరిగి కొంచెం జరుగు ఆగురు నోరు ఆగురు పిచ్చిలేసుడు కాదు పిచ్చిదానా ఈ చేయి షేక్ అండి ఇచ్చినావు అనుకో కరోనా వైరస్ వస్తుంది ఆయన చచ్చిపోతాం ఎందుకు అలవడ్డది షేక్ అండి ఇతనే పిచ్చిదానా మొత్తం ఇప్పుడు మన హైదరాబాద్ కూడా కరోనా వైరస్ వచ్చిందట ఏడ్చినావు ఏడ్చినావు కరోనా ఏమైందిరా కరోనా మంచుకుందారా కరోనా ఏమైందిరా కరోనా ఏమైందిరా అంటే అది నేను పలకరిద్దామని హైదరాబాద్ దాకా వచ్చింది రేపో అపస్థితి పడ కూడా వస్తుంది అబ్బా పందిదా ఊకే కలవరిత్తి నిద్రలో కూడా హైదరాబాద్లో వచ్చింది అయితే ఒక ఆయనే బెంగళూరు దుబాయ్కి వెళ్ళి అడుకోలు వచ్చిందట వయ అట్లా తిరుగుకుంటూ వచ్చినట ఆయనకు వచ్చింది ఎప్పుడో బెంగళూరుకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చిండు హైదరాబాద్లో దొరికిండు ఆయన వచ్చిన బస్సులో ఎంత మంది వాళ్ళని కూడా దొరకబెడుతురట అందరు అబ్జర్వేషన్ పెట్టిరు కరోనా వైరస్ గో షేక్ హ్యాండ్ ఇచ్చుకోవద్దు సబ్బుతోటి చేతులు మంచిగా కడుకోరు సబ్బుతోటి ముఖానికి మాస్కులు పెట్టుకోరి ఎట్లయినా మేకప్ ఇస్తారు కనబడదు కానీ ఇట్లా మాస్కులు కూడా పెట్టుకోరి చేయిలు సబ్బుతో మంచిగా కడుకోరి ఎవరితో పడితే వాళ్ళతో షేక్ హ్యాండ్లు చేయకూరు జర నమస్తే 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 జర్ర ఇగో ఒక్క ముచ్చలు చెప్తే ఈ కరోనా కాదు మన భారతదేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయా అవన్నీ తిరిగి మళ్ళీ ఎప్పటివల్లో మొదలుకొస్తున్నాయి ఎట్లా చెప్పన్నా ఇదివరకు మనం యాభై పిల్లలు వాడేటోళ్ళం పండుగకి బొగ్గు వాడేటోళ్ళం ఇవన్నీ వాడేటోళ్ళం కదా ఉప్పు వాడేటోళ్ళం ఇప్పుడు ఏమైంది అప్పుడు ఆయన ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేసారు అరే ఇవే వాడదు ఇవే వాడదు అన్నారా ఏం చెప్తున్నావు నన్ను కలుపు లేట్ అవుతుందని చెప్తున్నాను జల్దీ వాడబడతా జరా అయితే ఏమవుతుంది ఏమవుతుంది అవి మనం భారతదేశంలో ఇదివరకు ఏం చేద్దాం నమస్కారం పెట్టేటోళ్ళం మంచి పద్ధతిగా సాంప్రదాయం ప్రకారం నమస్కారం పెట్టేటోళ్ళం అప్పుడు ఇవ్వని అంటే రోగం ఒకరు ఒకరుకున్న రోగం ఇంకొని రాకపోవు అందరం ఆరోగ్యంగా ఉండేటోళ్ళం కానీ ఇప్పుడు అదు అదు అవును మర్చిపోయాను సందీప్ సబ్ తీసుకురా ఇప్పుడు షేక్ హ్యాండ్లు ముద్దులు ఏమో ముద్దులు కూడా ఆపేసారండి సెఫ్తిగా నేను అవగా బాబు ముద్దు పెట్టినా రాత్రి దూరంగా ఉన్నావు కదా అయ్యో దాన్ని బాగా చూడాకు ఎక్కువ నువ్వు వీలైనట్టున్నా కదా ఇక ఈ నాకు కోసం ఏమని చెప్పుకోవాలి ఇక అంటే మాస్క్ పెట్టుకొని ముద్దు పెట్టు ప్రపంచం అంత దూరం ఉన్నా వీడు మాత్రం దూరం ఉంటాడు కదా అదే దాని కరే నేను ఆ టైప్ కాదు సందీప్ ఏ ఆయన వీడు నా ముద్దుల తమ్ములు మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటాం అయితే కానీ ఏ ఊకే గప్పూరే ముడింది కదా దాని తోటి ముచ్చట పెట్టి వేసిన టైం ఇష్టం అయితే దాని అవతారం ఏంది కత్తి ఏంది లెక్కేది భారతీయ స్త్రీ అంటే ఎట్లుండాలో తెలుసా ఒక నిమిషం చెప్తా డేరా డేర్ బాబా నేను అంటే ధైర్యం అన్నాడు గుండె ధైర్యం రేర్ బాబా రైట్ సూపర్ రేర్ బాబా అంటే అక్కడక్కడ మాత్రమే ఉంటారు ఇట్లాంటి బాబాలు ఇట్లా షర్టు ఈ ప్యాంట్ వేసుకొని ఇట్లాంటి షూ వేసుకొని రేర్ బాబా నేను భారతదేశంలో బాబాలు ఎట్లుంటారు లేదు ఇప్పుడు మోడర్న్ బాబా అని చెప్తాను ఈ అవతారం అమ్మాయిలు అంటే ఎట్లుండాలి తెలుసా మా రజిత అక్కలు ఎక్కుండాలి స్కేట్ వర్కౌట్ అవుతా అంట మళ్ళీ ఇంకోసారి కళ్ళు తాగేసినప్పుడు కొట్టదిగా అయితే బిస్కెట్లు ఇగో ఇటు జరిగి ఇరు తిరిగి ఒకసారి ఇగో ఇట్లా పూలు పెట్టుకొని ఇట్లా మంచిగా జడి వేసుకొని మంచి చక్క చూడదక్క నిండుగా డ్రెస్ వేసుకొని ఆ బొట్టు పెట్టుకొని ఎంత మంచిగా ఉన్నది ఏది కనబడుతుందా మొక్కలో బొట్టు అయినా కనబడుతుందా సందీప్ చూడాకు అది తీ దడుచుకుంటూ బొట్టు లేదు పాడు లేదు అవతారం చూడు ఆ గాజులేవి ఇగో కనీసం మా అక్క ఒక్కతనే వేసుకుంది బతికిసినే చేతి కూడా లేవనుకున్నా ఒక్క గాజు వేసుకుంది ఏది నీకు ఒక గాజు ఉందా అది ఏం కంకణమో గాజులు పెట్టుకోవద్దని కంకణం కట్టుకుంది అరే సందీప్ ఇంకా పైన నుంచి మొన్న ఒక అమ్మాయి నన్ను చూసి చూడరా మళ్ళీ అయిన ఇద్దామంటే మళ్ళీ కనబడతలేదురా ఇటు ఎందుకు ఎటన్నా పోయిందా అన్న ఊరికి పోయిందా గుడికి పోయిందా నీ ఈ ఊరు కాదు కావచ్చురా ఆ పొల్లది ఏ ఊరు ఏమో పొలగడితే మంచి గుడు అయితే కానీ ఆ కళ్ళు దుకాణం బంద్ చేస్తారో ఏమోరా బంద్ చేస్తే మన పరిస్థితి ఎందుకు వచ్చిందిరా ఏడ ప్రసన్నంగా కూర్చొని రా ఇంకేం పని ఉండదా రా మా బాబా చెప్పు అక్క
ఇది ఒక్కతో పోయి ఇద్దరు మూగిపోయారు సందీప్ అబ్బా నా పాన తింటారు అక్క నువ్వు ఇంకొకసారి నా ఆగు నువ్వు మా అక్కతో మాట్లాడుతా అక్క ఇంకొకసారి నువ్వు ఈ పోరాలను వెంబడ పెట్టుకుని వచ్చినావు అనుకో మంచిగా ఉండే చెప్తున్నా నేను బావకి ఇంకొక ఇద్దరు అమ్మాయిలు కలిగిస్తా మరి మరి వీళ్ళిద్దరిని కాదు ఇంకేమైనా ఇద్దరిని అంటే వీళ్ళిద్దరు మన పాన తీయడానికి మాకు ఎందుకు బావ అంతగాడు ఇంకొకడు ఉన్నాడు నా దేశాబా అట్లా కాదు నువ్వు వీళ్ళిద్దరిని వేసుకుని వస్తున్నావు వాళ్ళు నీ వంక పెట్టుకున్నాను నాకు లైన్ సారీ నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రేమించలేను పెళ్ళైంది తెలిసిపోయింది కదా ఏం చెప్పి ఇద్దరు ముగ్గురు పోరాని చెప్పగలరు అరే నువ్వు పొగుడుతున్నావా ఏం పొగుడుతున్నావురా ఎంత తిత్తురా మరి నేను ఎంత మంచి అంత వేస్ట్ అనుకుంటున్నాను అంత వేస్ట్ అనుకుంటున్నాను అరే వాళ్ళు నా గురించి వాళ్ళు నా గురించి వచ్చి రాను నువ్వు ఏంటి అరే మనం అమ్మాయిలు ఎంబడు బెండ్గా అవద్దురా వాళ్ళే మనం ఎంబడు అది రైట్ అది అది లెక్క అరే అరే నీ అందానికి వీళ్ళేందిరా అబ్బాయి మస్తు మంది అమ్మాయిలు పెడతారు లైన్ కడతారు అయితే కానీ అక్క మొత్తం చెప్పేటట్టుంది ఏ నువ్వు కూడా ఊకే 10 సార్లు అంటున్నావు కడుపని అదే సరే అంగన్వాడీలో రాపించిన అయితే ఏంది అంటే ఈ భూమి మీద పాలు గుడ్డు ఇచ్చే ఏకైక జీవి ఏదనంటే అంగన్వాడీ టీచర్ అనే ఒక టిక్ టాక్ వీడియో చూసిన మా రెండిస్తున్నా అని చెప్పి మా తన తొలిస్తున్నాడికి ఏ అయినా మీరు ఏమనుకుంటారే ఆడ పాలు గుడ్డు బాలామృతం ఇవన్నీ ఇస్తారు కదా నీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టైటిల్ చెప్తాను బాలామృతం భర్తల పాలు లేకపోతే పిల్లలు ఎవరు తింటుండే చెప్తే నువ్వు గీత పెద్ద బాలాభృతం ఇస్తారు పిల్లల్ని తినేస్తారా అది దీని దాని బాధ చూడలేక నేను కూడా తింటున్నా జరిగి తెలిపేస్తున్నా పెళ్ళానికి అంటే భార్య అంటే భర్తలో సగ భాగం అందుకే సగ భాగం నేను తింటున్నా సగ బాగా ఎత్తున్నా గుడ్డు కూడా అయితే కనుక బాలామృతంతో ఇంకేమేమో చేసుకోవచ్చున్నట్టు కదనే అన్నీ చేసుకున్నావు సందీప్ మందు కళ్ళకు మంచింగ్ చేసుకున్నావా కళ్ళకు మంచింగ్ కాదురా నేను మంచింగ్ చేస్తా ఫస్ట్ దాని కంప్లైంట్ మరదలు చెప్పింది నాకు ఏం చెప్పింది దానికి వచ్చిన గుడ్లు నువ్వే ఆమ్లెట్ వేసుకొని తింటున్నావాట దానికి వచ్చిన బాలామృతం నువ్వే బుక్తున్నావాట ఇక నీకు తోడు తోడు దొంగ వీడు అరే మన మన కళ్ళకు ఆమ్లెట్ వచ్చేది ఆ బాలామృతమేనా అవేనా అవే నెత్తిన వస్తుంది నా మళ్ళీ వాళ్ళకి పోవాలి ఆరైతుందా ఆరు కాగానే చెప్పు ఎవ్వని తినేది ఆరు కాగానే పోదాం తాగుదాం వద్దాం నీ అబ్బాయి ఎవడో ఎరగొట్టింది అయితే అవునే ఏరియాల ఏడ ఒక్క చిన్న కొమ్మి రిపోయినా వేలు వేలు లక్షల లక్షలు గవర్నమెంట్ ఫైన్ ఎత్తుంది ఎరకైనా నీకు ముచ్చట ఎరకే కదా ఫైన్లు ఎత్తుంది అసలుంటిది ప్రభుత్వం ఏం చేసింది ఎరకైనా నీకు ఒక ముచ్చట చెప్తాను రా నాకు దగ్గర ఏం చేసింది ఎరకైనా అమ్మా ఈ మన గిదేం ఇదేం ప్రాజెక్ట్ రా ఇది రంగనాయక సాగరేనా రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ఉందా ఆ ప్రాజెక్ట్ లోపల ఒక 6,000-7,000 దాకా ఈత చెట్లు ఓ 4,000-4,600 ఎన్నో తాటి చెట్లు గవర్నమెంట్ పెట్టిస్తుంది కానీ ఇచ్చాను ఆ ప్రాజెక్ట్ లోపల పెట్టిరు చుట్టూ కట్టు ఉంటుందిగా లోపల చెట్లు పెట్టిరు లోపల పెట్టిరు ఇంకా వాళ్ళకి నీళ్ళు రాలే కానీ లోపల చెట్లు పెట్టిరు వాళ్ళకి నీళ్ళు వస్తాయి అనేరికే అది మునిపోతాయి అనేరికే అయినా గన్ని 100,000 చెట్లు పెట్టిరు అవిటకి నీళ్ళు పట్టడానికి పైసలు వస్తాయి కానీ అవిట్లా ఇప్పుడు షెడ్కి గిన్ని పైసలు అని అట్లా పైసలు తీసుకుంటారు పెట్టినదానికి నీళ్ళు పట్టినదానికని అట్లా పైసలు తీసుకుంటారు అంటే ప్రభుత్వం సొమ్మును మొత్తం వేస్ట్ ఎత్తురు ఉదాహరణ ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు చెప్పే ఇప్పుడు బయట రోడ్డు మీద కొమ్మ కొట్టేస్తున్నామో మనకు పైన ఎత్తురు
ఇట్లా గిన్ని వందల వేల చెట్లు ప్రాజెక్టుల లోపల మునిగిపోయే చెట్లు వాళ్ళ మునిగిపోయే దాంట్లో పెట్టి మరి ఇప్పుడు దీనికి ఆ ఊరు సర్పంచ్ మీద ఫైన్ కట్టారన్నా, దానికి ఇచ్చిన అధికారులకు ఫైన్ కడతారా, లేకపోతే కలెక్టర్ ఫైన్ కడతాడు, ఎవరికి ఫైన్ కడతారు చెప్పి గాయ దిమాక్ లేదా ప్రాజెక్టులో మునిగిపోతుందని నీళ్ళలో వేలకుండా పోయి కలిగిస్తారు వందల వేలు గట్ల తయారైన జనాలు ఏడు మునిగిపోయిన కూడా చెట్లు పెట్టి ఇక అయితే కానీ అది పూలు ఎత్తుకపోతుంది చూడు. అరే సందీప్, హోలీ పండుగ వస్తుంది, సిద్దిపేటలో కోమటిచర్లు ఏమో హోలీది ఏమో ఎత్తురాడు కదా రావి, డీజే సాప్పుడు పెడుతురాడు ఏమో ఎత్తురాడు, ఈ ఆమె గల్లకి మనం ఏం పోతాం కానీ 400 కట్టాలంట ఫీ, అదేంది దానికి ఎంట్రీ ఫీజు. అరే ఈసారి మనం హోలీ అక్క రజిత అక్క ఉన్నావా, ఈసారి హోలీకి మనం ఇగో చిన్న ఉన్నప్పుడు మనం ఆడకపోతాం, నువ్వు సంచి తీసుకురా, అరే నువ్వు కూలలు తీసుకురా కట్టెలు, మనం అందరం నీ వాళ్ళు వెనక నీ వెనక ఇద్దరు లేరా రెండు తోకలు, వాళ్ళ ముఖం చూస్తే ఖచ్చితంగా బిచ్చపల్లెకన్నా అలా వాళ్ళ ముఖం చూసి అందరు మక్కలో జొన్నలో నూకలో ఏవోటి వేస్తారు అన్ని మొక్కజొన్న ఏ ఆగు మొక్కజొన్నలు అన్నీ కలెక్షన్ చేద్దాం, అన్నీ తీసుకుపోయి బైరే షెట్కి అమ్ముకుందాం, మొత్తం పైసలు వస్తాయి సరేనా, కూలలు తీసుకురా, మేమేమో రింగ్ రింగ్ బిల్ల రూపాయి దండ పడుతుంది, ఇంకొక పాట ఏమవుతుంది పొంగ పొంగ పొలాస పొలాస కింద పాట నాకు కూడా వస్తుంది మొత్తం, ఇంకొకటి ఒక పని చేద్దామా మనం అందరం కలిసిపోదామా, లేకపోతే మీరు ఆడలు సపరేట్ ఇంకా నీ పిచ్చిదాన్ని మీరు ఆడలు పాటలు పాడతారు కదా ఎవరంటే పాటలు నీ కొడుకు రమేష్ అనుకుంటే పాడతారు కదా దోతులు ఏ కాపాడు కదా నీ పిచ్చాను ఓలి పాటలు ఉంటాయి ఇంటి ఎవరింటికి పోతే ఎవరింటికి పోతే వాళ్ళ ఇంటి వాళ్ళ పేరు మీద వాడతారు నేర్చుకోరు ఆ పాటలు నేర్చుకోరు మెల్లగా ఈసారి కలెక్షన్లు దుమ్ము రేగిపోలే ఓలికి పైసలు బాగా రాగానే ఫుల్ దావా చేస్తున్నా ఓలి తెల్లరి దీనికి ఏం పోయా దీనికి పౌడర్ డబ్బా కొనిస్తా రైట్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి వాళ్ళ సరదా ముచ్చట్లు, మరిన్ని సరదా ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం, అట్లాగే ఈ కరోనా వైరస్ సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, మన హైదరాబాద్ కూడా ఒక కేసు నమోదైందట, మన ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు కూడా ఇందాక చెప్పారు, మంచిగా చేతులు బాగా కడుక్కోండి, మాస్క్లు అందరు ధరించాల్సిన పని లేదు, ఎవరికైతే ఆ డిసీజ్ ఆ వ్యక్తి వచ్చిందో ఆ వ్యక్తి అది ధరించాలి, అట్లాగే చేతులు బాగా కడుక్కోండి, ఎవరు పడతారు షేక్ హ్యాండ్ ఇవ్వకండి, ముందుగా మెయిన్గా నమస్కారం పెట్టండి, మన సాంప్రదాయ పద్ధతిలో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.